అందరినీ కూడా కలిసి వేసింది అచ్యుతాపురంలో. ఆ ఘోర ప్రమాదం, ఆ మృతుల కుటుంబాలు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుటుంబాలకి ఒక దిక్కు పోయినప్పుడు డబ్బు ఇవ్వటం అవసరం, కానీ ఎంత ఇచ్చినా ప్రాణం వెలకట్టలేనిది. ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిమంది రాజకీయంగా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది. చేయగలిగిన సహాయం ప్రభుత్వం, ఆ కర్మాగార యాజమాన్యం అందరూ కూడా చేయవలసిన బాధ్యత. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన సంబంధిత ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రిగా ఈ ఆడిట్ అనేది జరగాలి. ఈ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అండ్ ఈ సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా జరగాలి అని మరి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి నా అభినందనలు. ఆ నిర్ణయం తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ వారికి నా అభినందనలు. అలాగే ఈరోజు గ్రామ సభలో రాష్ట్రంలోని 13,900 గ్రామాలు అన్నింటిలో కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం 90-10 రేషియోలో మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ 90% కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఆ ఎన్ఆర్జీఎస్ నిధులు సుమారు 4,500 కోట్లు ఇయర్ మొత్తానికి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. మరి దాన్ని సద్వినియోగపరచడంలో మరి గ్రామ సభల ద్వారా మరి గతంలో ఇంత మంచి ఆలోచన మరి గత 5 సంవత్సరాలుగా లేదు. ఎవరో రాజకీయ నాయకులు అక్కర్లేని బిల్డింగ్లు కొన్ని కట్టి మరి దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి అవసరమైన పనులు చాలా చేయలేదు. ఇప్పుడు అలా కాకుండా ప్రజల చేత వాడికి కావాల్సిన ప్రయారిటీ ఇష్యూస్ ఏంటి అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించుకోవాలి అనే ఆలోచన ఎక్సలెంట్. అది ఆచరణలో ఎంత బాగా చేస్తారు. మరి ఒకే రోజు అన్ని ఊళ్ళలోనూ ఇది పెడుతున్నారు. ఆలోచన మంచిది, కానీ మరి ఒకే రోజు జడావిడగా 6 గంటల్లో మేము వెళ్ళాలన్నా మరి అన్ని ప్రాంతాలకి ఒకేసారి వెళ్ళలేం. అలాగని మరీ ఎక్కువ టైం తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు. బట్ ఆలోచన, గ్రామ సభ నిర్వహించాలి అన్న ఆలోచన అద్భుతం. గ్రామ సభ ద్వారానే డిసైడ్ చేయాలి. అలాగే మరి 15 ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వం హాంఫట్ చేసేది. ఇప్పుడు హాంఫట్లు ఏమి లేకుండా మొత్తం అంతా కూడా ఆ పంచాయతీలకే ఆ 1,400 చెల్లారనుకుంటా. మరి అన్ని కోట్లు కూడా డైరెక్ట్గా పంచాయతీలకే ఇచ్చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యవరు కేశవ్ గారు ఆ ఫైల్ సంతకం పెడుతున్న దృశ్యాలు కూడా మనం మీడియాలో చూసాం. డెఫినెట్గా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మళ్ళీ మరి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం అత్యంత మొదావహం. చూద్దాం, చక్కటి రిజల్ట్స్ రావాలి, గ్రామీణాభివృద్ధి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.